ఓం శ్రీ గురుభ్య నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసంభేక్షకులు స్వాగతం. తులారాశి, ఈ తులారాశిలో చిత్తనక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం మే నెల 16-31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, ఈ మే 19 తారీఖున సంవత్సర దీక్ష సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి. లైట్ కష్టం చూడండి. ఇందులో జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు. దీని విధానాలను కూడా ఈ రాశి ఫలితాల వీడియో యొక్క చివరికి వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ రాశి ఫలితాల్లో 12 రాశులకు సంబంధించి 27 నక్షత్రాలు పరిహారాలు ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా సామూహికంగా ఈ మే 19 ఇందులో పాల్గొనే అందరి గోత్రాలతో జరుగుతాయి. ఈ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, వీడియో చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 9 of Wands ఇంకా చూస్తాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం. 3 of Swords శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అర్థం కాని అయోమయ స్థితి. ఓ పక్కన మంచి ఉండదు, పక్కన చెడు ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నారు, ల్యాండ్ తీసేసుకుని గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు అనుకున్నట్లే ఎవరికైనా. ల్యాండ్ గవర్నమెంట్కి పోయిందని బాధపడాలా, గవర్నమెంట్ జాబ్ వచ్చిందని సంతోషపడాలా? ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది? 1 కోటి రూపాయలు, 2 కోటి రూపాయలు ల్యాండ్ ఎకరా, కనీసం 3 కోట్లు ఉంది. ఓ జాబ్ ఇచ్చారు 50,000 జీతం. ఆ 3 కోట్లు ల్యాండ్ అమ్మేసుకుని మనం ఇల్లు కొనుక్కొని వచ్చే రెంట్లు, ఈ గవర్నమెంట్ జాబ్లు వచ్చే శాలరీ కంపేర్ చేసుకుంటే వచ్చిందని సంతోషపడాలా, ఆ ల్యాండ్ పోయిందని విచారపడాలా? ఈ రకంగా ఉంటుంది. మీకు ఎదురు చూడాలి మంచి ఫలితాల కోసం. కొన్ని మంచి వార్తలు వింటారు, కొన్ని ఇబ్బంది పెట్టే వార్తలు వింటారు. మనసుని గాయపరిచిన సంఘటనలు జరుగుతాయి, సంతోషాన్ని కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి. దేనికైనా కానీ మీరు ఇంచుమించి 24 తారీఖు ఎదురు చూడాలి. 24 తారీఖు తర్వాత అంటే చివరి 4-5 రోజుల్లో కొంచెం మంచి వార్తలు ఉంటారు, అప్పటిదాకా ఒత్తిడి ఉంటుంది. మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండండి, స్థైర్యంగా, మనోధైర్యం మనోస్థైర్యంతో ఉండాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనకి ఏదైనా వచ్చినా కానీ పోయినా కానీ, లాభం కానీ నష్టంగా నేను వచ్చినా కానీ దృఢంగా నిలబడి మనసులో ఫీలింగ్ బయట వ్యక్తం చేయకుండా ఆగాలి. గుర్తుపెట్టుకోండి, ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలి, క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. బేలదనం ఉండకూడదు, మొహంలో గాంభీర్యం పోకూడదు, అలా ఉండాలి. అలా మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. కొంత 25-24 దాకా ముందు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, తర్వాత చివరి 4-5 రోజులు బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ స్ట్రెంగ్త్, ప్రజెంట్ కింగ్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో మనసుని అలా తొక్కిపెట్టి ఒత్తిడిని ఎదుర్కొన్న పరిస్థితి చాలా విషయాల్లో. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సమాజం నలుగురితో కలవాలి, పరిస్థితిని బలవంతంగా కంట్రోల్ చేసుకోవాలి, మనసును కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి అనేక రకాల సందర్భాలు. ప్రజెంట్ 15 రోజులు మీకు పర్సనల్గా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సామాజికంగా చుట్టుపక్కల జనాల వల్ల మీకు ఉండే ఇబ్బందులు ఉంటాయి తప్ప, మీకు చెప్పింది శుభాశుభ మిశ్రమంగా మంచి చెడు ఇవన్నీ అన్నప్పుడు మీకు సంబంధించి మీకు ఆరోగ్యపరమైన ఇబ్బంది ఏమీ రాదు, ఆర్థికమైన ఇబ్బంది ఏమీ రాదు. మీకు సంబంధించి చుట్టుపక్కల ఎవరికైనా, మీ ఇంట్లో ఎవరికైనా ఆర్థికమైన ఇబ్బంది ఉంది, అనారోగ్యం వచ్చింది, మీకు ప్రెషర్ ఉంటుంది ఇండైరెక్ట్గా. ఆ రకంగా మీకు సంబంధించినటువంటి ఇబ్బందులు మీకు ఉండవు, బాగానే ఉండింది 15 రోజుల కాలం. ఫ్యూచర్ కార్డు కింగ్ ఆఫ్ వ్యాండ్స్, కొంత సమాజానికి విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటే పోయినట్టు అందరూ పోరు కదా, 4-5 రూపాయలకి ఉద్యోగం వ్యాపారం చేసుకోవాలి. చూసారు అలా అంత డ్యామేజ్ జరిగింది వాళ్ళ ఇంట్లో, వీళ్ళు మళ్ళీ ఉద్యోగానికి పోతున్నారు, వీళ్ళు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు అంటే ఎలా? ఈ రకంగా మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మిమ్మల్ని కంపేర్ చేసి విమర్శించేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. పట్టించుకోవద్దు ఎవరిని, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి, ఎవరిని పట్టించుకోవద్దు. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 5 of Cups సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? హెల్మెట్. కుటుంబపరంగా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, మనుషుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అర్థం కాదు, ఎలా అర్థం చేసుకోవాలి, మీకు అయోమయంగా ఉంటుంది. సంతోషంగా ఉన్నారా, విచారంగా ఉన్నారా, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు అర్థం కానీ అయోమయ స్థితి చికాకుగా ఉంటుంది. మీకు 22-23 తారీఖులకి ఈ పరిస్థితి ఉంటుంది. ఎవరితో అనవసరం మాట్లాడద్దు, మౌనంగా నోడి ప్లాస్టర్స్ కూర్చోండి. ఎవరేమన్నా కానీ నువ్వు చెప్పింది కరెక్ట్, నీకు ఎలా కావాలి అలా చేయని చెప్పాలి తప్ప, నువ్వు ఇలా చేయి అలా చేయని సలహాలు చెప్తే విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, సామాజికంగా గౌరవప్రదంగానే ఉంటుంది, హుందాగా ఉంటారు, ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండవు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? ది వరల్డ్ బాగుంటుంది. ఎన్ని రకాల సమస్యలున్నా, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఉద్యోగంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు. ప్రత్యేక సమస్యలు ఉంటే ఏమి ఉండవు.
ఏ ఇబ్బంది ఉన్నా కానీ తట్టుకొని మీరు ముందుకెళ్తారు, మీ ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఏదైనా సమస్య ఉన్నప్పటికీ కూడా సాల్వ్ అవుతుంది, బాగుంటుంది. ఉద్యోగం లేనివాడి పరిస్థితి ఏమిటి? ఎస్ ఆఫ్ వ్యాన్స్ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నించాలి, ప్రయత్న లోపం తప్ప ప్రయత్నం చేస్తూ వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫుల్. మీరు కొత్తగా యాక్టివిటీ అయినా మొదలు పెట్టాలనుకుంటున్నారా అనుకుంటే అనుకూలమైన కాలం, కానీ రిస్క్ తీసుకోవద్దు. తెలిసిన పని చేయండి. తెలియని వ్యాపారం చూసి వెళ్ళి ఇబ్బందులు పడే కంటే తెలిసిన పని చేసుకుంటే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తించి పక్క వాళ్ళ సలహాలు తీసుకుని చేయండి. మనకి రిస్క్ ఉంచే ప్రాఫిట్ ఉంటుంది, షేర్ మార్కెట్లో వాటిని డబ్బులు పెట్టి అది కరెక్టే, కానీ అనుభవం లేకుండా మనం దిగండి మాత్రం ఇబ్బందులు పడతాం మనం. అందువల్ల ఇబ్బందులు పడకుండా చూసుకోండి. కర్మ అనేది చాలా బలమైంది. మీ పెద్దవాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్లు, పెద్దవాళ్ళ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీయా, మీకు ఎవరి మీ గురుభావం ఉంటే వాళ్ళ మీ వాళ్ళు చెప్పే సలహాలు పాటించండి. పండించి రిస్క్ తీసుకుని, ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ప్యాకప్ అయిపోయింటారు. వచ్చేది పోయేది అన్నీ సమానంగా ఉంటాయి. కొన్ని సందర్భాలు అప్పులు చేసిన అవసరం కూడా కనబడుతుంది. ఎవరైనా ఇల్లు స్థలాలను ఏమైనా అమ్మాలనుకుంటే, వ్యవసాయ భూమిని ఏమైనా అమ్మాలనుకుంటే అమ్ముడయ్యే అవకాశం ఉంది. చాలా కంచి పెండింగ్ ఉన్న ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? సిక్స్ ఆఫ్ వ్యాన్స్ నడిపిస్తూ ఉంటారు. అలా మరీ గొప్పగా మరీ డ్యామేజింగ్గా ఏమి ఉండదు, దేనికి లోటు లేకుండా నడుస్తూ ఉంటుంది. నడుస్తుందని నడిపిస్తూ ఉంటారని చెప్పాలి, మేనేజర్స్కి వెళ్తూ ఉంటారు పర్వాలేదు. నాలుగో వారం అంటే 23-24 తారీఖు తర్వాత బాగుంటుంది, అప్పటిదాకా మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మీకు ఎలా ఉంటుందంటే సమస్య ఉంటుంది, దాని పరిష్కారం మీకు తెలుసు కానీ ఇంప్లిమెంట్ చేయలేరు. ఒక అప్పు ఉంది, ఓ 10 లక్షలు అప్పు ఉంది, మన బ్యాంకులో ఎఫ్డి ఉంది, ఎఫ్డి క్లోజ్ చేసేస్తే మనకి లేదో చిట్టు ఉంది, చిట్టు పాడేస్తే అప్పు తీరిపోతుంది, చిట్టు పాడితే లాస్ట్లో పాడాలి, ఎఫ్డీకి మనం క్లోజ్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ పోతుంది. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ లేకుండా హ్యాండ్ లోన్ తీసుకున్నాం, ఈ 4 రోజులు పోయాక ఆ డబ్బులు ఇచ్చాక ఇవ్వచ్చుకోదు నెలపోయిన తర్వాత. ఈ రకంగా అథారిటీ ఉండదు, అధికారం ఉండదు, చేసేది కంప్లీట్ చేయడానికి డిలే అయిపోతూ ఉంటుంది. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఎస్ ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్. మగవారి చాలా బాగుంటుంది ఆర్థిక విషయాలు వాటిలో. ఉద్యోగస్తులని చెప్పాను కదా, ఉద్యోగాలు చాలా బాగుంటుందని చెప్పాను కదా. ఉద్యోగరీత్యా ఉండే వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం. ఫారిన్ ట్రావెలింగ్ లాంటిది రావడం కానీ, ప్రమోషన్, శాలరీ హ్యాక్స్ అవి చాలా అనుకూలంగా చాలా 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 బాగుంటుంది మగవాళ్ళకి సంబంధించి. ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలో బాగుంటుంది. ఆడవారికి సంబంధించి కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్, కొంచెం ఇబ్బందులు, ఆర్థికమైన ఇబ్బందులు, కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, మీకు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, ప్రతిదానికి ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు. ధైర్యంగా ఉండండి. వైవాహిక జీవితానికి సంబంధించి థర్డ్ పర్సన్ ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనీయకండి. మీ పర్సనల్ మ్యాటర్స్ అవద్దు చెప్పద్దు, ఎవరి పర్సనల్ మ్యాటర్స్ మీరు వినద్దు, ఎవరి గురించి మాట్లాడద్దు అనవసరం మాటేవి కూడా. మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఎవరితో చెప్పద్దు. సంతానపరంగా బాగుంటుంది, సంతానానికి సహాయం లభిస్తుంది, సహకారం లభిస్తుంది. సరైన వృద్ధిలోకి వెళ్తారు, సరైన మార్గంలోకి వెళ్తారు. సంతానం అనుకూలంగా సంతానం పరంగా ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు. విద్యార్థి పిల్లలు కూడా బాగుంది, మంచి వృద్ధి కలుగుతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా అనుకూలమైన కాలమే. నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్తం 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాన్స్. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాన్స్. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్ట్స్. ఈ మంచి ఫలితాలు కూడా చిత్త వాళ్ళకు ఉన్నాయి. చిత్త వాళ్ళకి అకస్మాత్తుగా మంచి డెవలప్మెంట్స్ వస్తాయి. ఏ రకమైన డెవలప్మెంట్, ఏ రకం అంటే వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అది సమస్యలు తీరుతాయి, ఇబ్బందులు తీరుతాయి, బాగుంటుంది. 25 తారీఖు దాకా చాలా బాగుంటుంది మీకు. ఈ మగవారి సంబంధించి మంచి డెవలప్మెంట్స్ వస్తాయి అది చెప్పాను కదా. ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా 3వ వారం అంతా కనబడుతున్నాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి 23, 24, 25 తారీఖులు ఊహించిన చిక్కులు, అకస్మాత్ ప్రయాణాలు, అకస్మాత్ ఏదైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. సంతానపరంగానా లేకపోతే ఏదో ఒక ఆరోగ్యపరంగా ఏదో రకం చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. కొంచెం సహనంతో ఉండండి, ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే సిద్ధంగా ఉండండి. మీరు తట్టుకునే సమస్య రాదు, సమస్య ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలో ఆలోచించాలి, తొందరపడద్దు. విశాఖ నక్షత్రం వల్ల కొంచెం చికాకుగా ఉంటుంది. మీ సహనానికి పరీక్షగాలలా ఉంటుంది. మీరు చేయలేని పని మీరు చేయించాలనుకోవడం ఎదురువెళ్ళి పట్టుదలగా మూర్ఖత్వంగా మీతో మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు పోరాడాలి, పోరాడితే మీకు సక్సెస్ వస్తుంది. తెలియంది నాకు తెలియదు, చేయలేని చేయలు అని చెప్పడం ప్రాక్టీస్ చేయండి. మొహమాటంగా ఏమనుకుంటారో అనుకుంటే మీరు ఇబ్బందులు పడతారు.
పరిహారం ఏం చేయాలి, చిత్తవాళ్ళని ఏం పరిహారం చేయాలి. సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఇంకొక కార్డు తీసుకున్నాం. డెవిల్, డెవిల్ కార్డు ఇంకొక కార్డు తీసుకోవాలి. త్రీ ఆఫ్ కప్స్. చండీ నవారణం మూలమంత్రం హోమం చేయించుకోండి. చండీ మంత్రంతో హోమం చేయించుకుంటే బాగుంటుంది. అలాగే ఇల్లు కూడా దిష్టి తీయించుకోండి. స్వాతి వాళ్ళు ఏం చేయాలి, సిక్స్ ఆఫ్ పెంటికల్స్. కార్తవీర్యాజ మంత్రంతో హోమం చేయించుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. విశాఖ వాళ్ళు ఏం చేయాలి, టవర్, టవర్ కార్డు ఇంకొక కార్డు తీసుకోవాలి. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. వనదుర్గా పంచాక్షరి మంత్రం ఉంటుంది, ఓం దుమ్ దుర్గి స్వాహ అనే మంత్రం. వనదుర్గా పంచాక్షరి మంత్రం అంటారు, దాంతో హోమం చేయించుకోండి. కొంచెం బాగుంటుంది, మొత్తం పర్వాలేదు, శుభావసు మిశ్రమంగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండే పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు. శుభమోయాత్.